అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే సూపర్. ఇక్కడ కనిపిస్తుంది కదా సబ్స్క్రైబ్ బటన్, సో దీన్ని అయితే క్లిక్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేశారనుకోండి, నేను ఏ వీడియో పెట్టినా ముందు మీరే చూసేవచ్చు అనమాట. దిస్ ఈజ్ వంశీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ గైస్. ఈరోజు నేను బెలూన్ మోలీస్ మోలీస్ యొక్క బ్రీడింగ్ టిప్స్ అయితే చెప్తాను. సో హౌ టు బ్రీడ్ ఏ బెలూన్ మోలీ అనేది చెప్తాను ఈరోజు టాపిక్ అనేది. సో ఇందులో చాలా పిల్లలైతే ఉన్నాయి, సో సింపుల్గా ఇవైతే నేను చూపిస్తాను మీకు ఫస్ట్. సో చూడొచ్చు, ఇవి బెలూన్ మోలీ పిల్లలు అన్నమాట. సో తీద్దాం, మనం బయటికి అయితే ఒకసారి తీద్దాం. సో ఇదిగోండి. ఓకే, ఇది నేను ఇందులో ఏం చేశానంటే ఒక టబ్లోని, సో ఇందులో ప్లాటీస్ కూడా ఉన్నాయి. ఈ టబ్లోని ఏంటంటే మొత్తం లైవ్ ప్లాంట్స్ అయితే పెట్టేశాను. లైవ్ ప్లాంట్స్ పెట్టేసిన తర్వాత మనమైతే పిల్లలు చూపిస్తా చూడండి ఫస్ట్. సో ఇందులో మనకి 15-16 పిల్లలు ఉంటాయి అంతేనే, ఓకేనా? సో ఓకే, ఇది ఎలా బ్రీడ్ చేశానని చెప్తాను నేను ఇప్పుడు ప్రజెంట్. నెక్స్ట్ ఏంటి అంటే ఇందులో మొత్తం 3 మేల్స్, 2 ఫిమేల్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ తెచ్చి పడేశాను మామూలుగా. ఇది ఇందులో ఏంటంటే కస్టమర్ గురించి తెచ్చిన డీలర్స్ దగ్గర నుండి కూడా తెచ్చాను, అంటే కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. ఎక్స్ట్రా తీసుకుని మీకు బ్రీడింగ్ టిప్స్ పనికొస్తాయని, సో నేను అవి పంపించేసిన తర్వాత కొన్ని పీసెస్ అనేవి నేను ఉంచాను. అంటే నేను ఎక్స్ట్రా పీసెస్ తెప్పించుకున్నాను అనమాట. ఇది ఉంది. సో ఈ బ్లాక్ కలర్ ఫిషెస్ యొక్క బేబీస్ అనేవి ఇవి. సో మీకు కనిపిస్తున్నాయో లేదో తెలీదు. సో నెక్స్ట్ ఇందులో ప్లాటీస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తా. చూడండి, ఏం లేదు గాయ్స్, ఒక టబ్ అయితే తీసుకోండి. ఈ సైజ్ అయితే ఉంటుంది టబ్ అనేది, టబ్ సైజ్ అనేది ఈ సైజ్ ఉంటుంది. సో గప్పీ బ్రీడింగ్ ఎవరైనా చూడకపోయింటే చూడండి. సో అందులో టబ్ ఏది యూజ్ చేసాము, దీనికి కూడా అదే యూజ్ చేశాను నేను. నెక్స్ట్ ఏంటంటే ఇందులోని 3 ఫీమేల్స్, 2 మేల్స్ అయితే వేసుకున్నాను. సో డిఫరెంట్గా ఉంటాయి కొన్ని, చూపిస్తాను మీకు. ఇదిగోండి, కొంచెం ఇది డిఫరెంట్గా ఉంటుంది. టైల్ దగ్గర ఏంచో గోల్డ్ ఫిష్ మోడల్ అయితే వస్తుంది అన్నమాట. సో చూడండి, టైల్ దగ్గర గోల్డ్ ఫిష్ మోడల్ వస్తుంది, చాలా బాగుంటుంది అన్నమాట. సో ఓకేనా, నెక్స్ట్ ఇందులో ప్లాటీస్ కూడా ఉన్నాయి, ప్లాటీస్ పిల్లలు కూడా చూపిస్తాను. ఈ టబ్ ఏంటి అంటే నేను ఎక్సెస్గా తెచ్చిన ఏ ఫిషెస్ అయినా సరే ఇందులో ఉంచుతాను అనమాట. జస్ట్ ఏంటంటే సడన్గా ఎవరైనా అడిగినా సరే ఇవ్వడానికి నేను ఎక్స్టర్నల్ సోర్స్ అనుకోవచ్చు, అలా ఈ టబ్ని యూజ్ చేసుకుంటాను. సో ఏదైనా మనకి ప్లాంట్స్ ఏమైనా సరే ఇందులో ఉంచుతాను అనమాట. డీలర్స్ నుండి తెచ్చినప్పటికీ ఇందులో ఉంచి బ్రీడ్ చేస్తుంటాను. సో బ్రీడింగ్ అనేది బ్రీడింగ్ ట్యాంక్లా నేనైతే వాడుతున్నాను. సో ఏది ఫిష్ బ్రీడ్ చేద్దామన్నా ఇందులో మ్యాక్సిమం ఉంటారు, ఎందుకంటే ఇందులో నాకు సక్సెస్ రేట్ అనేది కొంచెం ఎక్కువ ఉంది. సో అందుకే ఇందులోనే నేను కంటిన్యూ చేస్తున్నాను, ఎందుకంటే లక్క కూడా అనుకోవచ్చు. ఇదిగోండి, ఇది ప్లాటీ బేబీ అనమాట. సో చూడొచ్చు, మీకు క్లారిటీ ఉంటుందో ఉండదో తెలీదు. ఇదిగోండి, ఇది ప్లాటీ బేబీ. ఓకే, ఇలా మనం చాలా బేబీస్ అయితే ఉన్నాయి ఇందులో. ఇవంతా గప్పీ గ్రాస్ గాయస్. సో ఎక్కువగా నేను యూజ్ చేసేది గప్పీ గ్రాస్, ఫాక్స్ టైల్ కంటే ఎక్కువగా యూజ్ చేసేది గప్పీ గ్రాసే. ఎందుకంటే ఇది బేబీస్కి హైడ్ చేసే ప్లేసెస్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. ఇదేంది అంటే డక్ వీడ్. సో ఈ ప్లాంట్ డక్ వీడ్ అనమాట. సో ఇంకా బేబీస్ అయితే చూపిస్తా మీకు. సో మొత్తం 10-15 నిన్న ఉన్నాయి అంతే ప్రజెంట్, అది కూడా నిన్నే మనకి బ్రీడ్ అయ్యాయి అనమాట. సో మీకు కూడా చూపించి షేర్ చేసుకుందాం అనిపించింది ఈ విషయం. అండ్ ఇది మార్బుల్ మోలీ, మార్బుల్ బెలూన్ మోలీ అనమాట. సో ఎక్స్టర్నల్గా వచ్చిన ఏ పీసెస్ అయినా నేను ఉంచుతాను, ఇందులో ఉంచి బ్రీడ్ చేస్తుంటాను. ఇవి ఈ సైజెస్ చూడొచ్చు మీరు. సో నార్మల్ సైజెస్ అయితే కాదు ఇవి. నెక్స్ట్ ఇందులో ఒక 1 పెయిర్ ఆఫ్ మిక్స్డ్ గప్పీస్ కూడా ఉన్నాయి. సో ఒకరికి ఇవ్వాల్సి వస్తే నేను తెచ్చాను. యాక్చువల్లీ నేను గప్పీ బ్రీడింగ్ చేయను, కాకపోతే ఈసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ చేసి ఎఫెక్ట్ అయ్యాను, సో అందుకే గప్పీ బ్రీడింగ్ చేయాలనుకోలేదు. సో ఈసారి చేద్దాం అనేది ఒక ఐడియా ఉంది. ప్లాటీ బేబీ ఉంది, అండ్ ఈ మెయిల్ చిన్నది ఉందని ఎవరు అనుకోకండి. ఎందుకంటే మెయిల్ ఏంటి అంటే మన యంగ్ మెయిల్ అనమాట. యంగ్ మెయిల్ని కొంచెం పెద్దగా ఉన్న ఫిమేల్తో కలిపితే ఎక్కువ పిల్లలనే వస్తాయి అన్నమాట. ఇది బ్రీడింగ్ టెక్నిక్. సో ఎవరికైనా తెలియకపోతే తెలుసుకోండి. సో నేను చిన్నవి ఇచ్చానని ఎవరు బాధపడకండి. అండ్ గప్పీస్ల విషయంకి వస్తే అది యంగ్ మెయిల్, యంగ్ మెయిల్ కాబట్టి. ప్లాటీస్ చూడొచ్చు, ప్లాటీస్ అయితే దుంకుతూ ఉంటాయి, బయటికి దూకేస్తుంటాయి అన్నమాట. అందుకే వాటర్ అనేది లెవెల్ తగ్గించేస్తాను, అసలు దొరకదు ప్లాటీ మనకి. ఇదిగోండి ప్లాటీ, ఇది కూడా సెమీ అడల్ట్ సైజెస్. మనకి బ్రీడింగ్ సైజెస్ అంటే ఉన్నాయి. సో చూడొచ్చు, ఫిమేల్ చూపిస్తాం. ఆల్రెడీ ఇది ఫుల్ బల్క్లో ఉంది, దాన్ని తీద్దాం బయటికి.
సో అసలు దొరకట్లేదు కదా తీద్దామన్నా. ఇవి చాలా యాక్టివ్గా ఉంటాయి, మన ప్లాటీస్ వచ్చి చాలా యాక్టివ్గా ఉంటాయి. ఇంకేమో కానీ ఇదిగోండి, ఇది ఫుల్ ఆఫ్ బల్క్లో ఉంది. సో అదిగో దూకేసింది మొత్తం. మనకు అది దొరికే అవకాశమే తెలియదు అనమాట. ఏదైనా జార్తో తీసుకోవాలి అంటే, ఐ మీన్ ఏదైనా వలతో తీసుకోవాలన్నమాట, నెట్తో. సో హెల్దీగా ఉన్నాయి కదా బేబీస్. సో ఇలా మనమైతే బ్రీడ్ చేయొచ్చు. ఇదిగోండి ఈ మూల చూడొచ్చు, మీకు బ్లాక్ టాప్ కాబట్టి కనిపించట్లేదు, అందుకే నేను తీసి చూపిస్తున్నాను అన్నమాట. ఇందులో మొత్తం మా బ్రీడర్స్ ఏమేమి పెట్టానంటే, సో ప్లాటీస్ పెట్టాను, బెలూన్ మోలీస్ పెట్టాను, అండ్ ఇంకొకటి గప్పీస్ ఒక పేరు మాత్రమే వేశాను, మిక్స్డ్ గప్పీస్ అంతే. ఇంకా ఎందుకంటే ఇది బ్రీడింగ్ ట్యాంక్లా వాడుకుందాం అనేది నేను ప్లాన్లో ఉన్నాను కాబట్టి. సో ప్రజెంట్ అయితే ప్రతిదీ బ్రీడింగ్ ట్యాంకే, కాకపోతే ఇది నాకు కొంచెం స్పెషల్, ఎందుకంటే గప్పీ బ్రీడింగ్ ఇందులోనే సక్సెస్ అయింది. అండ్ నార్మల్గా మనం పెట్టే ప్రతి ఫిష్ అయితే ఇందులో సక్సెస్ అవుతుంది, ఎందుకంటే ఇందులో బ్యాక్టీరియా అనేది గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అవ్వడం వల్ల నాకు చాలా యూజ్ అయితే ఉంది. సో ఇది అందుకే కంటిన్యూ చేస్తున్నాను. అండ్ ప్లాంట్స్ అయితే నేను యూజ్ చేస్తానంటే వాటర్ లెవెల్ తక్కువ ఉందని ఎవరు అనుకోకండి, ఎందుకంటే వాటర్ లెవెల్ తక్కువ పెట్టకపోతే ప్లాటీస్ దూకేస్తున్నాయి బయటికి. సో చాలా ఇక్కడ దాకా ఎగురుతున్నాయి, మ్యాక్సిమం సగం కంటే ఎక్కువగా ఎగురుతున్నాయి అన్నమాట. అందుకు నేనైతే తక్కువ, ఐ మీన్ తక్కువ లెవెల్ వాటర్ అయితే పెట్టాల్సి వచ్చిందనమాట. సో బేబీస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి, ఫుల్ డార్క్ బ్లాక్ అనమాట. సో బెలూన్ మోలీస్ ఇవి. నెక్స్ట్ ఏంటి అంటే మార్బుల్ మోలీ కూడా ఉంది, బ్రీడింగ్ స్టేజ్ ఉంది, ఆల్రెడీ బేబీస్ పెట్టాయి కానీ నేను ఇందులోనే వదిలేయడం, కొన్ని తినేసాయి అనమాట. కానీ నేను పెద్ద పట్టించుకోను బేబీస్, పట్టించుకోవడం అంటే ఎక్కువ బల్కీగా ఉంటాయి కాబట్టి నా దగ్గర అంత నాకు కొరత అయితే ఉండదు. సో ఎప్పటికప్పుడు ప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయి అదనమాట. మార్బుల్ మోలీస్ కూడా బాగానే ఉన్నాయి మన దగ్గర, ఎవరికైనా కావాలంటే నాకు కాంటాక్ట్ అవ్వండి. అండ్ బెలూన్ మోలీస్ కానీ, ప్లాటీస్ కానీ, గప్పీస్ కానీ ఏమైనా ఉన్నాయి మన దగ్గర. సో బ్రీడ్ ఆల్రెడీ చేయిస్తున్నాం మనము. అండ్ ఇవే ఒక్క టబ్ అనే కాదు, చాలా టబ్స్ అయితే మనం పెంచుతుంటాం, టెర్రస్ మీద గట్టా పెంచుతుంటాం, బయట పెంచుతుంటాం. సో నెక్స్ట్ నేను డీలర్స్ దగ్గర నుండి కూడా తెప్పిస్తుంటాను, 50% అదైతే 50% ఇది. అండ్ నా దగ్గర ఉండేవి 50% అయితే నేను డీలర్స్ దగ్గర నుండి తెప్పించిన ఒక 50% ఉంటాయి నా దగ్గర. బీటా స్టాక్ అయితే ఇంచుమించుగా 50 వరకు ఉన్నాయి, ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. అండ్ ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటి అంటే, సో గ్రేట్ ప్రైజెస్ కంపేర్ చేసుకొని కొనండి ఎక్కడికున్నా. సో ఇందులోని పెద్దగా అయితే మనము ఒక 3 బ్రీడ్స్ అయితే వేసాను ఇందులోని. ఇది మనకి నార్మల్గా మనకి బేబీస్ అప్పటికప్పుడు ప్రొడ్యూస్ అవుతుంటాయి, అవి మనం సపరేట్ చేసుకొని మనమైతే బ్రీడ్ అదే పెంచుకుంటుండాలి, అంటే గ్రోత్ తెప్పించుకుండాలి. అయితే మనకు వచ్చే విషయం ఏంటి అంటే, ఎక్కువగా నేనైతే బ్రీడింగ్ చేయించినా సరే నేను సపరేట్ చేయను, ఇందులోనే ఉంచేస్తాను ట్యాంక్లో. ఆల్రెడీ మనకి ప్లాంట్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే రాదనమాట. ప్లాటీ బేబీస్ సుమారుగా ఇందులోని 40-50 ప్లాటీ పిల్లలు ఉంటాయి, కాకపోతే నేను చేయను ఎందుకంటే ఇందులోనే ఉంచేస్తాను, ఎందుకంటే ఈజీగా బతికేస్తాయి, గప్పీకి రాసు ఉంది కదా ఈజీగా బతికేస్తాయి అనమాట. ఇటువంటి టబ్స్ను మీరు కూడా పెట్టుకోండి, అండ్ 2-3 రకాల బ్రీడ్స్ వేసేసుకుంటే సుమారుగా మీకు ఈ విధమైన పిల్లలు అయితే వచ్చేస్తాయి అనమాట. సో ఎక్కడ చూసినా మనకి పిల్లలే కనిపిస్తాయి. సో నార్మల్గా మీకు కనిపించకపోవచ్చు ఇందులో, కాకపోతే నాకైతే మాత్రం ప్లాటీ బేబీస్ ఎక్కువగా ఉంటాయి, అవి మీకు కనిపించవు, ఎందుకంటే కింద ఉన్నదంతా వైట్ కలర్ టబ్ టైప్ కనిపిస్తుంది. దానివల్ల మీకు ప్లాటీస్ కొంచెం వైట్ కలర్లు ఉంటాయి ఫస్ట్, అంటే మనం వేసే ఫుడ్ బట్టి అలా రంగు మారుతుంటాయి అనమాట. ఓకేనా గాయ్స్? సో ఒకవేళ ఈ వీడియో నచ్చి ఉంటే తప్పకుండా లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేస్తారనుకుంటున్నా. థ్యాంక్ యూ టు ఆల్.